level. Been on the level. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరొక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అంగన్వాడీలో 5905 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతున్నట్లు ఈరోజు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ కూడా రావడం జరిగాయి. సో దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగాయి అనమాట. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఈ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో పెట్టబోయే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అందరికంటే ముందు మీరు యూట్యూబ్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. సో అంగన్వాడీలో 5905 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట. అయితే జిల్లాల వారీగా నోటిఫికేషన్ అనేవి విడుదలైతే చేస్తారు. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు అయితే దీనికి సంబంధించి పోస్టులు అనేవి భర్తీ అనేది చేయబోతున్నారనమాట. అత్యధికంగా 4007 హెల్పర్ల పోస్టులు అయితే ఇందులో ఖాళీగా అయితే ఉన్నాయి. అయితే అంగన్వాడీలో ఖాళీ పోస్టులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రభుత్వం అనేది విడుదల చేసి ఏదైతే జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అంతేకాకుండా 5905 పోస్టుల భర్తీకి సంబంధించి దశల వారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు అనేది నిర్వహించబోతుంది. మీకు 10th క్లాస్ అనేది క్వాలిఫికేషన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా? సో ఈ వీటికి ఓన్లీ ఉమెన్స్ అనేది అప్లై చేసుకునేందుకు అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అందరికీ తెలిసింది ఈ విషయం అయితే. సో అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీ అంటే ఇదే విధంగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియ అనేది చేపడతారనమాట. అలాగే ప్రధానంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ అనేది జరగబోతుంది మెయిన్గా అయితే. అలాగే అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజనల్లో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తున్నారనమాట. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అత్యధిక ప్రాధాన్యత అనేది ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి దీనికి సంబంధించి చర్యలు అనేది చేపట్టారు. అలాగే 4007 అంగన్వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్వాడీ వర్కర్లు, అలాగే 1468 మెయిన్ అంగన్వాడీలో వర్కర్ల పోస్టులను భర్తీ అనేది చేయబోతున్నారనమాట. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అంతకుముందు 654 పోస్టులకు 3102 మంది దరఖాస్తులు అనేది చేసుకున్నారనమాట. రీసెంట్గా అయితే అనంతపురం జిల్లాలో అయితే సోమవారం భర్తీకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నిర్వహిస్తుంది. అయితే 2019 ఖాళీల ఆధారంగా 654 పోస్టుల భర్తీకి అయితే ఇటీవల అయితే రీసెంట్గా నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో దానికే 3102 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారనమాట. అయితే ఇందులో మెయిన్ అంగన్వాడీ ఏదైతే పోస్టులు ఉన్నాయో ఇందులో అయితే ఆ పోస్టులకు వచ్చేసి ఇక్కడ ఏదైతే మెయిన్ అంగన్వాడీలో వర్కర్లకు 11500 రూపాయల శాలరీ అయితే ఇస్తూ, అలాగే మినీ అంగన్వాడీలో వర్కర్లకు 7000 రూపాయల శాలరీ అనేది ఇస్తూ, అలాగే హెల్పర్లకు కూడా 7000 రూపాయల శాలరీ అనేది ఇస్తూ వీళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అనేది చేయడం జరిగిందనమాట. సో 10th క్వాలిఫికేషన్తో. అలాగే ఈ యొక్క పోస్టులు అనేటివి ఎట్లా ఖాళీలు అనేవి ఏర్పడ్డాయంటే, రాష్ట్రంలో మెయిన్ అంగన్వాడీలు ఏవైతే ఉన్నాయో వాటిలో 48775 మంది అయితే ఉండాల్సింది ఉందనమాట. అయితే ఇందులో వర్కర్లు వచ్చేసి 47302 మంది మాత్రమే ఉన్నారు. సో రిమైనింగ్ 1468 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో ఖాళీ అయితే ఉన్నాయన్నమాట. లైక్ అంగన్వాడీ ఏదైతే మినీ అంగన్వాడీలో కానీ అంగన్వాడీలో కానీ ఖాళీగా ఏదైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ ఈ విధంగా అయితే భర్తీకి కావాల్సిన దానికన్నా తక్కువ పోస్టులు అయితే మిగిలిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ బేస్ చేసుకొని నోటిఫికేషన్ అనేది 5905 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో మీకు అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియో అనేది షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు అందుకంటే ముందు పొందడం కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.